ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో టాపిక్ అమేజింగ్ థియేటర్స్ గురించి ఇలాంటి థియేటర్స్ ను ఎక్కడ చూసుండరు వినుండరు అంత అద్భుతంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఏ థియేటర్ గురించి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇక రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాట్ టబ్ సినిమా మనం మామూలుగా సినిమాకి వెళ్తే టికెట్ తీసుకుని వెళ్లి ఏదో ఒక సీట్ లో కూర్చొని సినిమా చూసేస్తాం కానీ ఇక్కడ అలా ఉండదు ఈ థియేటర్ లో సీట్లు ఉండవు నీళ్ళతో ఉన్న టబ్స్ మాత్రమే ఉంటుంది అది కూడా చల్లని నీళ్ళు కాదు ఫ్రెండ్స్ వెచ్చగా వేడిగా ఉండే నీళ్ళు దాంట్లో హాయిగా పడుకొని గంతులేస్తూ మూవీని ఎంజాయ్ చేయొచ్చు ఆ టబ్ లో ఇలా పడుకొని సినిమా చూస్తుంటే దానికి వచ్చే మజానే వేరు కదా అలాగే కూల్ డ్రింక్స్ కూడా మధ్య మధ్యలో సప్లై చేస్తుంటారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ థియేటర్ కి వెళ్లాల్సిందే మొదట్లో ఇలాంటి థియేటర్ ను లండన్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేస్తూ అమెరికాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వెరైటీగా ఫీల్ అవ్వాలంటే ఇలాంటి థియేటర్స్ ని మాత్రం మిస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఐకియా బెడ్రూమ్ సినిమా ఈ థియేటర్ లో ఉంటే ఇంట్లో ఉన్నామా లేక థియేటర్ లో ఉన్నామా అనే ఫీలింగ్ రానే రాదు ఎందుకంటే థియేటర్ నే బెడ్రూమ్ గా మార్చేశారు మన ఇంట్లో ఉండే బెడ్రూమ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఉంటుంది దీంట్లో 17 ట్విన్ సైజ్ బెడ్స్ ఉంటాయి మనకు కావాలంటే బెడ్లు తీసుకోవచ్చు సీట్లు తీసుకోవచ్చు రెండు అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి ఈ థియేటర్ లోకి అడుగు పెట్టామంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది మన బెడ్రూమ్ లో ఎలాగైతే ఉంటామో అలానే ఇక్కడ ఉండొచ్చు అందరూ వస్తూ వెళ్తుంటే బెడ్స్ మాసిపోతాయి కదా అనుకుంటారేమో ప్రతి షోకి బెడ్స్ మారుస్తూ ఉంటారు లోపలికి అడుగు పెట్టగానే థియేటర్ వాళ్ళే ఒక స్పెషల్ చెప్పల్స్ ఇస్తారు దాన్నే వేసుకుని తిరగాలి ఈ ఐకియా థియేటర్ లోకి వెళ్తే హాయిగా పడుకుని కాళ్ళ మీద కాలేసుకుని సినిమా చూడొచ్చు కాబట్టి ఎప్పుడైనా రష్యాకి వెళ్తే మాస్కోలో ఉన్న ఈ థియేటర్ కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఎలక్ట్రిక్ సినిమా మీకు అమేజింగ్ థ్రిల్ కావాలంటే ఖచ్చితంగా పోవలసిన థియేటర్ ఇంగ్లాండ్ లో ఉన్న నథింగ్ హిల్ ఏరియాలోని ఎలక్ట్రిక్ సినిమా థియేటర్ ఈ థియేటర్ లోపల చూస్తే అమేజింగ్ గా థ్రిల్లింగ్ గా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఒక్కో సీటు పక్కన ఒక్కో ల్యాంప్ ఉంటుంది ఆ ల్యాంప్ చాలా బ్రైట్ గా వెలిగిపోతూ ఉంటుంది అందుకే దీనికి ఎలక్ట్రిక్ సినిమా అనే పేరు వచ్చింది అంతేకాదు ఫ్రంట్ సీట్ లో అయితే సీట్లుండవు మెత్తని సోఫాలుంటాయి ఈ సోఫాలు బుక్ చేసుకుంటే జమ్మని పడుకుని సినిమా చూడొచ్చు అలాగే క్యాంటీన్ కూడా ఈ థియేటర్ లోపలే ఉంటుంది తింటూ కూడా సినిమాని చూడొచ్చు అలాగే టాయిలెట్ మొదలుకొని మొత్తం థియేటర్ లోనే ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు కాళ్ళు నొప్పి వేస్తే ముందు ఒక సీటు ఉంటుంది దాని మీద మీరు కాళ్ళు వేసుకుని హాయిగా సినిమా చూడొచ్చు ఈ థియేటర్ ను రీసెంట్ గా ఏం స్టార్ట్ చేసింది కాదు 1910లోనే మొదలైంది సైఫై డైనింగ్ థియేటర్ భయంకరమైన ఫీల్ కావాలంటే ఖచ్చితంగా వెళ్లాల్సిన థియేటర్ సైఫై డైనింగ్ థియేటర్ ఇది ఎక్కడా లేదు ఫ్లోరిడాలో ఉంది ఈ థియేటర్ ని చూస్తుంటే వీళ్ళందరూ ఎక్కడో బయట కూర్చున్నారనిపిస్తుంది కదా కానీ వీళ్ళేం బయట కూర్చోలేదు ఫ్రెండ్స్ లోపలే ఉన్నారు ఈ థియేటర్ గోడలను బయట ఉండే ఫీలింగ్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు ఈ థియేటర్ లో సీట్లుండవు కార్లనే సీట్లుగా డిజైన్ చేసుంటారు దాంట్లో కూర్చుని సినిమా చూడాలి ఇది థియేటరే కాదు రెస్టారెంట్ కూడా ఆ కార్ల లోపల ఒక డైనింగ్ టేబుల్ సెటప్ ఉంటుంది హాయిగా తింటూ సినిమాని చూడొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొత్త కొత్త సినిమాలను వేయరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలను డాక్యుమెంటరీలను కార్టూన్ సినిమా లాంటివే ప్లే చేస్తారు ఈ థియేటర్ గురించి వినటం కన్నా అక్కడికి వెళ్లి స్పెండ్ చేస్తే చాలా సూపర్ గా ఉంటుంది కాబట్టి ఫ్లోరిడాకి వెళ్తే ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సినిస్పియా హాలీవుడ్ శ్మశానం అంటే అందరూ నెగిటివ్ గా ఫీల్ అవుతారు దెయ్యాలుంటాయి అక్కడికి వెళ్ళొద్దంటుంటారు కానీ ఇప్పుడు చెప్తున్న ఈ థియేటర్ మాత్రం శ్మశానంలోనే ఉంటుంది శ్మశానంలో థియేటర్ ఉంటుంది అనుకోకండి ఫ్రెండ్స్ ఈ శ్మశానమే ఒక థియేటర్ ఇక్కడ కూర్చొని సినిమా చూసేందుకు చైర్స్ ఉండవు నేల మీద చాపలు లాంటివి పరుచుకుని సినిమా చూడాలి ఆ బ్లాంకెట్స్ ను కూడా మనమే తీసుకురావాలి ఫ్రెండ్స్ థియేటర్ వాళ్ళేం ఇవ్వరు ఇలా ఆరు బయట ఓపెన్ ఎయిర్ లో సినిమా చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా ఈ శ్మశానంలో ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది నైట్ అయితే చాలు షో స్టార్ట్ అవుతుంది కానీ డే టైంలో మాత్రం షోస్ ఉండవు ఇలాంటి ప్లేస్కి ఎవరు వస్తారులే అనుకోకండి ఫ్రెండ్స్ లెక్కలేనంత మంది వాళ్ళ ఇంట్లో నుంచి దుప్పట్లు దిండులు తెచ్చుకొని వేసుకుని సినిమాని భలే ఎంజాయ్ చేస్తుంటారు సినిమాని చూడడానికన్నా అక్కడ స్పెండ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు ఈ థియేటర్ పక్కన పెద్ద పెద్ద కొండలు ఉంటుంది ఆ క్లైమేట్ కి నేచర్ కి భలే ఉంటుంది కాబట్టి అక్కడికి చాలా మంది వచ్చి సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు మీరు ఎప్పుడైనా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ కి వెళ్తే మాత్రం ఈ థియేటర్ కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బుడాఫెస్ట్ సినిమా ఇన్ బుడాఫెస్ట్ ఈ థియేటర్ లో సినిమా చూస్తుంటే దానికి వచ్చే కిక్కే వేరప ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే ఈ థియేటర్ లో సీట్లుండవు మొత్తం సోఫాలే ఉంటుంది హాయిగా పడుకుని కాళ్ళ మీద కాలేసుకుని సినిమా చూడొచ్చు నిద్రొస్తే పడుకోవచ్చు సాయంత్రం యాక్షన్ సినిమాలు రాత్రుల్లో థ్రిల్లర్ సినిమాలు అర్ధరాత్రి అయితే హారర్ సినిమాలతో దద్దరిల్లిపోతుంటుంది ఇక్కడికి ఫ్రెండ్స్ తోనే కాదు ఫ్యామిలీతో వెళ్ళినా భలే ఎంజాయ్ చేయొచ్చు సేమ్ మన బెడ్రూమ్ లో ఎలాగైతే పడుకుని సినిమా చూస్తామో అలానే ఇక్కడ పడుకుని సినిమా చూడొచ్చు
ఈ బుడాపెస్ట్ సినిమా హాల్ ని 2014లో నవంబర్లో హంగేరీలో ఉన్న బుడాపెస్ట్లో స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్తే ఈ ఛాన్స్ ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీరు వెళ్ళి హాయిగా పడుకుని సినిమా చూసేసి రండి.